ఈ అసెంబ్లీ సెషన్ లోనైనా ఏదైతే కేజీ టు పీజీ ఉచిత విద్య తెలంగాణ ప్రతి ఒక్క విద్యార్థికి అందిస్తున్నారో తక్షణమే దానిపైన ప్రణాళిక ప్రారంభించాలని చెప్పి మేము ఎన్ఎస్ఏ పక్షాన డిమాండ్ చేస్తున్నాం. దానితో పాటు ఖాళీగా ఉన్న ఉద్యోగ అవకాశాలు అన్ని కూడా తక్షణమే ఈ అసెంబ్లీ సెషన్ లోనే నోటిఫికేషన్ విడుదల చేసి భర్తీ చేసే ప్రక్రియను కూడా ప్రారంభించి ఏదైతే చనిపోతున్న నిరుద్యోగులకి వారికి అండగా నిలబడాలని చెప్పని ఎన్ఎస్ఏ తరఫున డిమాండ్ చేస్తున్నాం. మీరు పోలీసు బలాలని బలగాలను ఉపయోగించి ముందస్తు అరెస్టు చేసి దొంగచాటుగా ఏదో దొంగ వ్యవహారం చేస్తున్నట్టు అసెంబ్లీ సెషన్ ముగించేసి మీ ఇష్టమున్న బిల్లు పాస్ చేసుకుందామని అనుకుంటే ఇక ఆగేది లేదు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మీరు దొంగ నాటకాలు ఆడుకుంటా మీ కల్లుపుల్లి మాటలు విద్యార్థులు నిరుద్యోగులు ఇంకనే సమస్య లేదు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థులని యువకులని చైతన్యపరుస్తాము. ఈ అసెంబ్లీ సెషన్ మొత్తము మంత్రులని ముఖ్యమంత్రిని ఎమ్మెల్యేని రోడ్ల పైన ఎక్కడ పడితే అక్కడ అడ్డుకుంటాము. దానికి ఒక ఉదాహరణనే ఈరోజు ఎన్ని బలాలని బలగాలను ఉపయోగించిన మేము విద్యార్థులను యువకులము సంకల్పం ఉంటే అసెంబ్లీ ముందు వరకు చేరుకున్నాం. ఇప్పటికన్నా తస్మాత్ జాగ్రత్త. రేపు పొద్దున తెలంగాణలో జరిగే ప్రతి ఒక్క పరిణామానికి రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ముఖ్యమంత్రి గారే బాధ్యత వహించాలని చెప్పి చెప్తూ ఈ యొక్క కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలని హెచ్చరిస్తున్నా. చనిపోయిన నిరుద్యోగ కుటుంబాలని ఉచిత విద్య మన హక్కు, ఉచిత విద్య ఉచిత విద్య ఉద్యోగాలు మన హక్కు, ఉద్యోగాలు ఉద్యోగాలు ఉచిత విద్య ఉద్యోగాలు జిందాబాద్.